సార్, మరి 25 సంవత్సరాలకు పైగా మీరు అలు పెరుగుని పోరాటం చేస్తున్నారు, సమాజంలో ఒక మంచి మార్పు కోసం చాలా అంటే మీ స్థాయికి మించి కూడా చాలా వర్క్ చేస్తున్నారు, మరి రానున్న రోజుల్లో ఎవరితో కలిసి పనిచేసే ఆలోచన ఏమైనా ఉందా? తమ్ముడు, ఇప్పటిదాకా ఎంతోమందితో కలిసి పనిచేశాం. అంటే రాజకీయ పార్టీలు, ఉదాహరణకి ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం ఉందా? పవన్ మంచి మిత్రుడు, తరచుగా పైనా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, కలుస్తుంటాం. రాజకీయాన్ని మార్చాలన్న సంకల్పంతో ఎవరు వచ్చినా కూడా నోటికి నూరుపాళ్ళు నేను మద్దతు ఇస్తున్నాను, గుండె లోతుల్లోంచి అభినందిస్తున్నాను. పవన్ అభినందించాను మనస్ఫూర్తిగా. కొందరు నిష్కారణ విమర్శలు చేస్తే కూడా నేను కోపడ్డాను. అట్లాగే ఒక ఎన్నికల్లో ఒక్కసారి ఎమ్మెల్యే సీట్లు రాలేదు, ఎంపీ సీట్లు రాలేదని కంగారు పడద్దని కూడా చెప్పాను. చిరంజీవి గారు కూడా మాట చెప్పాను నేను. ఇవి దీర్ఘకాలం పడుతుంది, ప్రజా జనాదరణ ఇలాంటి వాళ్ళకు ఉన్నది, దాన్ని ఉపయోగించుకుని ఒక ఒక తరం కాలం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పుకి నాంది పెరుగుతాం అవుతామని చెప్పాను. అలా చేస్తారని ఆశపడుతున్నాను, ఆ విశ్వాసం నాకున్నది. ఆ దేశంలో మౌలికమైన మార్పు కోసం పోరాటం చేస్తున్న త్వరకు వాళ్ళందరికీ నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, నా సద్భావం ఉంటుంది, ఒక పౌరుడిగా వారి పట్ల కృతజ్ఞత ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచిగా సార్, మంచి కోణంలో నీ ప్రశ్న కూడా వేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మిమ్మల్ని సార్ మా పార్టీలోకి రండి, మనందరం కలిసి వెళ్దాం అని ఒక ప్రపోజల్ మీద తెచ్చారనుకోండి, మీ రియాక్షన్ ఏంటి? నేను ఇందాక కారణాలు చెప్పాను, నన్ను ఎక్కడ దాచిపెట్టేది ఉండదు నా మనసులో. దేశంలో రాజకీయ పార్టీ కొత్తగా ఇలాంటి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసింది నేను కదా, అసలు అప్పటిదాకా ఎవరు ఆలోచన చేయలేదు కదా. కానీ ఏ కారణంగా ఈ ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటున్నానో కారణం కూడా చెప్పాను కదా, ఆ కారణం మారినది కనిపించట్లేదు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదు నాకు. అదే సమయంలో మిగతా వాళ్ళు పోటీ చేద్దాం నేను అంటాంలా, కానీ కొంచెం వ్యూహాత్మకంగా దేశంలో ఏ మార్పులు వస్తే రాజకీయం మారుతుంది అర్థం చేసుకుని దానికోసం పోరాడండి. సాంప్రదాయ రాజకీయంలో సాంప్రదాయ పద్ధతులతో పోరాడితే మీరు ఆ క్షేత్రంలో వాళ్ళతో కూర్చుని విజయం సాధించలేరు. పొరపాటున విజయాలు వచ్చినా కూడా ఫలితాలు సాధించలేరు దేశానికి, అది నేను కోరుకుంటున్నాను. అంచేత నా మద్దతు, నేను మీతో చేరితే ఏం కావా ఏం వస్తుందని కోరుకుంటున్నారో ఆ మొత్తం మీకు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకే పదవులు అక్కర్లేదు. ఓపెన్ ఆఫర్.